తామే టాక్స్. సో అలా ఉండదు. దీనిలో ఎలా అంటే జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు ఎవరి దగ్గరైనా టాక్సిబుల్ డీలర్ దగ్గర పర్చేస్ చేస్తుంటారు కదా, జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తారు కదా వాళ్ళు. బుకింగ్ ఆఫ్ డీలర్స్ అంటే ఇది బికాజ్ డీలర్స్ కోసం ప్రపోజ్ చేసినాయి అది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డీలర్ ఉన్నారు బై ది రిజిస్టర్డ్ సప్లయర్, టాక్స్ కలెక్షన్ కానీ టాక్స్ కలెక్షన్కి మెయిన్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ అది, టాక్స్ ఇన్వాయిస్ అనేది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టాక్స్ ఇన్వాయిస్ ఏంటి అంటే డిక్లేర్ ప్లేస్ ఆఫ్ సప్లై. మనకి ఇక్కడ మేజర్గా డెస్టినేషన్ బేస్డ్ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏ స్టేట్లో జరుగుతుంది అనేది తెలియటం కోసం, ఇన్పుట్ ట్యాక్స్ క్లైమ్ కోసము, వాల్యూ ఆఫ్ సప్లై ఏంటి అని తెలుసుకోవడం కోసము. పక్కగా బిల్ తో నేను చేస్తాను అనే వాడికి జిఎస్టీ వెరీ గుడ్ యాక్ట్, మంచి యాక్ట్. ఓకే, లేదు ఐ వాంట్ ఏవేట్ అంటే దిస్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్ట్ ఫర్ యూ, ఇట్ ఈస్ వెరీ టఫ్ యాక్ట్, టఫ్ యాక్ట్. ఓకే, సో ఎవరి ఆన్లైన్ ఆన్లైన్ ఎప్పుడైతే బిల్ ఇన్వాయిస్ ఇచ్చిన అప్పుడు వాడు ఇచ్చిన ఇన్వాయిస్ ఎప్పుడైతే అప్లోడ్ అయిపోయిందో నాకు మళ్ళీ చెక్ పోస్ట్ అనేది ఒకటి పెట్టి దాన్ని ఎంత అవసరం ఉంది. ఓకే, సో అందుకు చెక్ పోస్ట్ లేదు, అంతేగాని ఇంకా నా ఐ డూ ఫ్రీలీ ఏమైనా కాదు. ఓకే, సో ఇంకోటి కూడా ఇట్లా అబ్జర్వ్ మ్యాక్రో సెన్స్లో ఆఫ్టర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నోట్స్ బ్యాన్ అయ్యాక మీకు బయట మార్కెట్లో క్యాష్ లేదు, క్యాష్ ఎక్కువ లేదు. సో సపోజ్ మీకు బిల్ లేకపోతే ఇచ్చారు బాంబే నుంచి, వాడికి ఇవ్వాలి కదా ఎవరు మీకు ఇవ్వండి క్యాష్, క్యాష్ వెళ్ళామా? సో ఇంతకుముందు ఇవంతా ఆఫీస్ ద స్కీమ్, దే వాంట్ డిక్రీజ్ ద క్యాష్ ఇన్ ద మార్కెట్, దే వాంట్ డిక్రీజ్ ద బ్లాక్ మనీ ఇన్ ద మార్కెట్ అండ్ దే వాంట్ టు మేక్ మోర్ వైట్ ట్రాన్సాక్షన్స్. ఇదంతా లింక్ టు దట్, దిస్ టాక్స్ ఆర్ లింక్ టు దట్. ఎందుకు చేత వచ్చింది, ఎందుకు యాక్ట్ అలా ఉన్నది అనేది దిస్ ఇస్ మెయిన్ ఇష్యూ. టాక్స్ అంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద వన్ సింగిల్ మాట చెప్పాలి విజయశాంతి, టాక్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ విల్ బి వెరీ హై ఇన్ దిస్ యాక్ట్. ఇప్పుడు మా ఇంట్లో ఇక్కడ ఇంటర్ఫేస్ ఎందుకు లేదు, ఇంటర్ఫేస్ వన్ బికాస్ దేర్ లాట్ ఆఫ్ హారెస్మెంట్ అండ్ కరప్షన్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ట్యాక్స్ బాకీ ఉంటుంది కదా, నేను మా బీట మరి రేపు మీరు బాకీ పెట్టే అవకాశం లేదు, మీరు ఉంచరు బాకీ. ఎందుకు మీరు ఏదన్నా ఒక ఒంటరి బాకీ ఉంటే ఆయనకి ఇన్పుట్ ట్యాక్స్ రేపు. సో ఈ విల్ డూ అవర్ జాబ్, ఈ ఎన్షూర్ దట్ యూ విల్ పే ద ట్యాక్స్. అదేనా ఇందులో సి సపోజ్ యూ ఆర్ బై ఫ్రమ్ ఫెలోయింగ్ టు ఢిల్లీ, ఓకే, say we have sold in the month 1 crore goods to 10 crores across the country, okay, and say in the month we have spent 10 lakhs tax, it is going to be 9,99,999 and if you have failed to pay even 1 single rupee, all this time they will not get a single rupee ITC. అబ్బాయి నాకు అందరికీ అందరికీ వాటి మీద మొత్తం గూడ్స్కి ఒక్క రూపాయి కూడా ఐటీసీ రాదు, ఒక్క రూపాయి రాదు. సో ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ చెకింగ్, మీరే పోలీస్. హౌ కెన్ వి చెక్ సర్, వి కెన్ సీ ఓన్లీ ఆర్ ఇన్వాయిస్ అండ్ వెహికల్ ఉన్నది, అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, నేను వెహికల్ ఆపాను. ఇఫ్ ఐ స్టాప్ ఏ వెహికల్ బియాండ్ హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్ దాటి కానీ ఇఫ్ ఐ వుడ్ స్టాప్ ఏ వెహికల్ దెన్ ఐ విల్ బి ఆన్సరబుల్, ఐ విల్ బి పెనలైజ్డ్, దే విల్ టేక్ యాక్షన్ ఆన్ మీ. హాఫ్ అన్ అవర్ బిఫోర్ అండి, హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ టైం సపోజ్ ఇన్ దిస్ హాఫ్ వెహికల్ ఆఫ్ విత్న హాఫ్ అవర్ ఐ మస్ట్ లీవ్ యు ఊర్కే ఉంచే అర్థం ఏంటి, అదర్ హరాస్మెంట్ హరాస్మెంట్ ఐ వైట్ మెయింటైన్ చేస్తాను చేతిలో పట్టుకో చేతిలో పట్టుకో అంటే మాట ఉండాలి కదా, యు ఆర్ సపోజ్ మీకు యు ఆర్ సపోజ్ మై అనిలేటర్ ఉంటది, అందులో మీకు ఇన్వాయిస్ అప్లోడింగ్ ఇన్వాయిస్ అప్లోడింగ్ ఎప్పుడైతే ఉన్నదో ఐటమ్ వైస్ ఉండాలి మీ బయట అటమకొడికి ఆర్సీ లేదనుకోండి అమాలి చార్జెస్ ఉన్నాయి, లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది,
అంతే కదా, అది వాడికి ఎవరికి ఆశ్చర్యం ఉండదు. ఒకసారి వినండి, యూ హ్యావ్ టు గెట్ పే ట్యాక్స్ అండ్ దట్ అదే దట్ వెరీ ట్యాక్స్ యూ విల్ క్లెయిమ్ ఆల్సో ఇన్పుట్ ఆల్సో ఓకే. అదే అది ఫ్రమ్ వేర్ ఇట్ కమ్, బయట బట్టి నుంచి వచ్చి ఉంటుంది, వాడికి ఆర్సీలు ఏమైనా ఉండదు. యూ హ్యావ్ టు పే ఆల్సో జిఎస్టీ అండర్ కాఫీ ఆల్సో. యూ హ్యావ్ టు పే దట్ యూ యూ విల్ షో ఇట్ అండర్ యువర్ యూనో అదర్ అదర్ ఎక్స్పెన్సెస్. అందరికీ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మీటింగ్ మేము మళ్ళీ పెట్టాం కాబట్టి ఇది వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది తక్కువ రేటు అమ్మితే ఎలాగైనా ఇది రాసి 10% 900 అని ఉంటుంది బిల్. అంటే ఇప్పుడు అది మా నెట్ అక్కడ 900 వస్తుంది, 900 ప్లస్ 800 రా లాస్ట్ నెట్ అమౌంట్ వస్తుంది. అదే ఇప్పుడు నేను చెప్తాను చెప్తానండి, నాకు ట్యాక్స్ రేట్ విల్ బి ఆన్ ఎంఆర్పి, ట్యాక్స్ రేట్ విల్ బి ఆన్ ఎంఆర్పి, ట్యాక్స్ వాల్యూ క్వాంటిటీ ఆఫ్ ట్యాక్స్ విల్ బి ఆన్ ద వాట్ యూ చార్జ్. అంటే యూ లెట్ పే అట్ రేట్ ఆఫ్ 12% ఆన్ యువర్ 840, 850 rupees, whatever. ఎంత ఎంత చేయొచ్చు ఎప్పుడున్నా ఈ రోజు ఇచ్చేది అనుకోండి.